పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2022వ సంవత్సరం ఫిబ్రవరి నెల 27, 28 మరియు మార్చి 1వ తేదీలలో సంభవిస్తున్నటువంటి పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కర్కాటక రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది. కర్కాటక రాశికి సప్తమ స్థానమైనటువంటి మకర రాశిలో పంచగ్రహ కూటమి జరుగుతున్నది. ఈ పంచగ్రహ కూటమి కేవలం 3 రోజులు మాత్రమే ఉన్నప్పటికీ దాని యొక్క ప్రభావం ఒక 45 రోజుల వరకు కూడా ఉంటుంది. అంటే ఒక 1 నెల వరకు ఉంటుంది. మరి ఎటువంటి ఫలితాలు కలుగుతూ ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందనే విషయం తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ప్రేక్షక మహాశయకు చిన్న విజ్ఞప్తి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. కర్కాటక రాశి వారికి ప్రధానంగా రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు రాశికి సప్తమ స్థానంలో పంచగ్రహ కూటమిలో ఉన్నాడు. రాశ్యాధిపతి సప్తమ స్థానంలో సంచరించిన యోగకారకమే అయినప్పటికీ సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కుటుంబ సంబంధమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. ఎవరికి ఇవ్వవలసినటువంటి ఇంపార్టెన్స్ వారికి ఇవ్వాలి. అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోకూడదు. ఈ మనకు సప్తమ స్థానంలో అంటే మకర రాశిలో మనకు ఏ గ్రహాలు సంచరిస్తున్నాయంటే రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు, తృతీయ యయాధిపతి అయినటువంటి బుధుడు, చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు, మనకు పంచమ దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు, ఆ తర్వాత సప్తమాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి శని. ఈ 5 గ్రహాలు మనకు కుజ, శని, చంద్ర, బుధ, శుక్ర గ్రహాలు మనకు ఈ పంచగ్రహ కూటమిలో మకర రాశిలో ఉన్నాయి. అన్ని గ్రహాలు కూడా 7th ఆస్పెక్ట్ తోటి అంటే సప్తమ వీక్షణంతో కర్కాటక రాశిని చూస్తూ ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశి వారు దశమ స్థానాధిపతి 7th హౌస్లో ఉండి రాశిని చూస్తుంటాడు, రాశ్యాధిపతి 7th హౌస్లో ఉండి రాశిని చూస్తుంటాడు. కాబట్టి తృతీయ స్థానాధిపతి సప్తమంలో ఉండి రాశిని చూస్తుంటాడు. అంటే అన్ని గ్రహాల యొక్క వీక్షణం కూడా మీ వైపే ఉంది. కాబట్టి మీరు ఏ పని చేస్తున్నప్పటికీ, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇంకేదైనా మీ వ్యక్తిగతమైనటువంటి వృత్తిలో ఉన్నా, ఏది చేస్తున్నా, కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు నిర్వహిస్తున్నా, నన్నెవరూ చూడట్లేదు, నేనేం చేసినా చెల్లుతుంది అనేటటువంటి భావన పూర్తిగా తప్పవుతుంది. ఎందుకంటే మనకు తెలియనటువంటి 3వ నేత్రం మనల్ని పరిశీలిస్తూ పరీక్షిస్తూ కాపలా కాస్తూ ఉంటుంది. నిఘా నేత్రం ఒకటి కర్కాటక రాశి వారి మీద ఉంటుంది. కాబట్టి ఒక 45 రోజుల పాటు కర్కాటక రాశి వారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రధానంగా సప్తమ స్థానంలో శుక్ర చంద్ర గ్రహాల యొక్క ప్రభావం కలుగుతున్నటువంటి కారణం చేత కర్కాటక రాశి వారికి స్త్రీ మూలకమైనటువంటి నిందలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి పురుషులకు స్త్రీ మూలకమైనటువంటి నిందలు కలిగే అవకాశాలు ఉంటాయి. తృతీయ స్థానాధిపతి కూడా మనకు ఈ సప్తమంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత అన్నదమ్ముల నుంచి కానీ, అక్క చెల్లెల నుంచి కానీ, మిత్రుల నుంచి కానీ, మీ చేత ఎవరైతే సంపూర్ణంగా సహాయాన్ని పొంది ఉన్నారో వారే మీకు శత్రువులుగా మారి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఇక్కడ మీకు ఈ రాశి వారికి ఏర్పడతాయి. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ స్థలంలో కనుక తీసుకున్నట్లయితే దశమాధిపతి ఉచ్చ స్థానంలో ఉండి రాశిని చూస్తున్నటువంటి కారణం చేత ఈ వీరికి ఒక రకమైనటువంటి ఇంటర్నల్గా కొంచెం ప్రౌడ్నెస్ అనేది పెరుగుతుంది. నేను బ్రహ్మాండంగా పనిచేస్తున్నాను, నన్నెవ్వరూ కదిలించలేరు, నన్నెవ్వరూ ఏమీ చేయలేరు, నేను లేకపోతే అసలు ఏమీ జరగదు అనేటటువంటి ఒక రకమైనటువంటి ఇంటర్నల్గా అంతర్గతమైనటువంటి అహంభావం కూడా కర్కాటక రాశి వారిలో కనిపించే అవకాశం ఉంటుంది. అది మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కనుక ఈ విషయాలలో కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అన్నింటికంటే ప్రధానమైనది ఏంటంటే సప్తమ స్థానంలో కుజ శని గ్రహాల యొక్క కలయిక ఏర్పడి రాశిని చూస్తున్నటువంటి కారణం చేత కుటుంబపరమైనటువంటి విషయాలలో సమస్యలు ఏమీ లేకుండానే భగ్గుమనే అవకాశాలు ఉంటాయి. కనుక ఇక్కడ జాగ్రత్త పడాలి. తర్వాత సప్తమ స్థానం మారక స్థానం కూడా కదా. కాబట్టి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో కానీ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో కానీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. మరి ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే చక్కటి ఫలితం కలుగుతుందని కనుక మనం పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు
మీకు ప్రధానంగా అన్ని గ్రహాలు మీ వైపే చూస్తున్నటువంటి కారణం చేత చంద్రుడి యొక్క ఆరాధన చాలా శ్రేష్టమైనటువంటిది. సోమవారం రోజున బియ్యం మరియు తులసి దళాలు మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నటువంటి అర్చకుడికి దానంగా సమర్పించడం వలన పంచగ్రహ కూటమి వలన కలిగేటటువంటి దుష్ప్రభావాలన్నీ కూడా తొలగిపోతాయి. దానితోపాటు ప్రతిరోజు ఒక చిన్న మంత్రాన్ని పారాయణ చేసుకోవడం వలన కూడా సత్ఫలితాన్ని పొందుతారు. ఓం ఐం క్లీం సోమాయ నమః, ఓం ఐం క్లీం సోమాయ నమః అనేటటువంటి మంత్రపారాయణ మీకు విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా గోచారాన్ని ఆధారంగా చేసుకుని చెప్పినవి. మీ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహత్తశలు కానీ అంతర్దశలు కానీ ప్రతికూలంగా ఉంటే మీకు ఇటువంటి ప్రతికూలమైన ప్రభావాలు కలగవు. ఒకవేళ ఇటువంటి ప్రభావాలు కనుక కలుగుతున్నట్లయితే అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకొని చక్కగా దోషం ఏంటో తెలుసుకొని దానికి తగిన విధంగా దోష నివారణ చేయించుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.